వాక్యం చూద్దాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుదాం. చదవండి ఎవరైనా. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనివి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ సమయంలో వాక్యమినుచున్న బిడ్డలందరినీ దీవించి నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరిచి నన్ను మరుగు చేసి అయా మీరే మాట్లాడండి నాయన, మీ మాట విని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈరోజు మన అంశం ఏంటంటే, తీసుకునే స్థితి నుండి ఇచ్చే స్థితిలోనికి రావడం ఎలా. చాలామందికి తీసుకునే మనసే ఉంటుంది, అందువల్ల వాళ్ళు ఇచ్చే స్థితిలోనికి ఎదగలేరు. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని ఇచ్చేవారిగా ఉంచుతాను, మిమ్మల్ని తలగానే ఉంచుతాను, మిమ్మల్ని ఘనమైన వ్యక్తులుగానే ఉంచుతాను, మీకు మంచి స్థితిని ఇస్తాను, మిమ్మల్ని తక్కువ చేయను. గొప్ప వాగ్దానాలు దేవుడి దగ్గర ఉన్నాయి. కానీ మన చేతులారా, మన మైండ్ సెట్, మన ఆలోచనలు సరిగా లేని కారణం చేత మనం తీసుకునే స్థితిలోనే ఉంటున్నాం. కానీ దేవుడు ఆలోచన ఏంటంటే, మనం ఇచ్చే స్థితిలోనికి మనల్ని తీసుకురావాలని. మన బిడ్డల పట్ల మన ఆలోచనలు, మన ప్రణాళికలు చాలా ఉంటాయి. మా బిడ్డలు బాగా చదువుకోవాలని, చక్కగా ఆ విద్యావంతులు అవ్వాలని, చక్కగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని, చక్కని కోళ్ళు, చక్కని అల్లుడు వచ్చి మంచి బిడలతో వర్ధిల్లాలని మంచి మంచి ఆలోచనలు మనకు ఎలాగ ఉంటాయో, శ్రేష్టమైన దేవుడు, ఒక ఉన్నతమైన దేవుడు మనల్ని కూడా ఉన్నతంగా ఉంచాలి అనే ఆలోచన కలిగి, అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, ఆయనకంటే మన మీద ఉన్న ఆలోచనలు అతి విస్తారాలట, అతి గంభీరాలట. కానీ మనం అవివేకులమై వాటిని గ్రహించలేకపోతున్నాం. మన దేశంతా ఇక ఏదో ఒక దాని మీద పెట్టుకుని దేవుని సన్నిధిని, లేదా దేవుడిచ్చేటువంటి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలను మన చేతులారా మనమే ఏం చేసుకుంటున్నాం, దూరం చేసుకుంటున్నాం అనేది వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏది ఇష్టమో, మన ఆలోచనలు ఎంత మంచిగా ఉంటాయో, దేవుడు కూడా అంత మంచిగా మన స్థితిని తయారు చేస్తాడు. అందుకనే పాజిటివ్ థింకింగ్స్ కలిగి ఉండండి, పాజిటివ్గా ఆలోచన చేయండి. మనకు కావాల్సింది మన సరి అయిన ఆలోచన, సరి అయిన నిర్ణయం అనేది మనం గనక కలిగి ఉంటే, మన ఆలోచన ప్రకారంగా, మనం ఆశించిన దాన్ని ప్రకారంగా దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఎప్పుడు? మనం ఆయన్ని అడిగినప్పుడు. హల్లెలూయా. ఆయన మాట మనం విన్నప్పుడు, మన బిడ్డలు కూడా
ఏమన్నా అడిగితే ఎప్పుడు కొనిస్తాం, మన మాట విన్నప్పుడు, మన మాట ప్రకారం చేసినప్పుడు, మనం ఆశించినట్లుగా జీవించినప్పుడు, మనకి ఓపిక లేకపోయినా, తల్లిదండ్రులైన వారికి ఓపిక లేకపోయినా వాళ్ళకి అప్పన్న చేసి కొని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అవునా కాదా? కాబట్టి మనం మన థింకింగ్స్ అనేవి, మన ఆలోచనలు అనేవి దేవునికి అనుకూలంగా ఉంటే, దేవుడు మెచ్చుకునేవిగా ఉంటే, దేవుడు హృదయానుసారంగా ఉంటే, అందుకే అంటున్నాడు దావీదు గురించి, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక మందిరాన్ని మనం చూస్తున్నాం. ఆ మందిరం ఏమని పిలుస్తారు? ఆ మందిరాన్ని, ఆ దేవాలయాన్ని, ఆ టెంపుల్ని శృంగారమను దేవాలయం. పగలు 3 గంటలకు వెళ్తున్నారట, ప్రార్థనా కాలమును వెళ్తున్నారట. ఎవరెవరు? పేతురు, యోహాన్ దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకుని పోబడుచుటెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వాళ్ళని శృంగారమును దేవాలయపు ద్వారమున ఉంచుచూచిరి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంత దయనీయ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికి వెళ్ళలేడు, అతనికి ఇష్టం వచ్చినట్లుగా ఏ ఊరు వెళ్ళలేడు, అతనికి ఇష్టం వచ్చినట్లుగా కనీసం బాత్రూమ్కి వెళ్ళి స్నానం కూడా చేయలేడు. అతనికి ఇష్టం వచ్చినా ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళడానికి 4 మనుషులు అతనికి కావాలి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోండి. ఎంత నెగిటివ్ థింగ్స్ వస్తాయో అర్థం చేసుకోండి. నిజంగా అలాంటి వారికి ఏ ఆలోచన రావాలి? దేవుడా, అందరికీ కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చావు, నాకే ఎందుకు నడవలేకుండా చేశావు, నేను ఏ పాపం చేశాను, అసలు నువ్వు ఉన్నావా దేవుడా, ఉన్నావా లేవా అని రకరకాల దేవుడి మీద నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇతనికి నెగిటివ్ ఆలోచనలు రాలేదు, జీవితం మీద నిరాశ పడలేదు. ఈ మధ్యన ఒక యాక్టర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. కారణం నిరాశ, నెగిటివ్ థింకింగ్స్ జీవితం మీద. ఇక నేను ఇంతే, నాకు సుఖం ఉండదు, నాకు శాంతి ఉండదు, నాకు విడుదల ఉండదు, నాకు ఆరోగ్యం ఉండదు, నా అప్పులు తీరవు, నేను బాగుపడను, నాకు ఉద్యోగం రాదు, ఈ గోళతోనే ఉండటం వలన ఒక నిరాశ అనేది మనిషికి వస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నిరాశ అనేది మీ దగ్గరకు రానియద్దు. హల్లెలూయా. మనం బాగుపడాలి అని అంటే, మనం ఈ స్థితి నుండి ఒక మంచి స్థితికి వెళ్ళాలి అని అంటే, మనం మన జీవితంలో మనం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించాలి అని అంటే, మనం సంపాదించుకుంటూ అనేక మందికి ఇచ్చే స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే, మంచి ఆలోచనలు కలిగి మనం ఉండాలి. ఇతనుకున్నటువంటి ఆలోచనలో మంచి ఆలోచన ఏంటి అని ఒకటి నేను గనక మనం అనుకుంటే, ఇతను రోజు వస్తున్నాడు, వేలాది రూపాయలు వసూలు చేసుకుంటున్నాడు, వెళ్తున్నాడు, తెచ్చిన వాళ్ళకి ఎంత కొంత పడేస్తున్నాడు, ఇక ఇదే లైఫ్ అనుకోలేదు. డబ్బు వస్తుంది సరిపోతుంది అనుకోలేదు. బోల్డ్ కలెక్షన్ వస్తుంది, నేను పని చేయక్కర్లా, పాట చేయక్కర్లా, వాళ్ళు మోసుకెళ్తున్న, నడిచే పని లేదు, సమయానికి ఆ దేవాల దగ్గర కూర్చోబెడుతున్నారు, కలెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి పట్టుకుపోతున్నారు, బో ఇదేదో బాగుంది అని అనుకుని ఆయన సంతోషపడలేదు. కానీ నేను కూడా ఈ గుమ్మం దగ్గర నుండి, ఈ స్థితి నుండి, ఈ అడుక్కునే స్థితి నుండి, ఈ 4 మీద ఆధారపడే స్థితి నుండి, 4 నలుగురిని కష్టపెట్టే స్థితిలో నుండి, 4 నేనే పోషించే స్థితికి ఎప్పుడు వస్తాను? దేవాలయం గుమ్మములో ఉన్న నా బ్రతుకు దేవాలయములోనికి ఎప్పుడు వెళ్ళొద్ది అని పాజిటివ్ ఆలోచనలు కలిగితున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ దేవుడు ఎరిగాడు, ఆయన ఆలోచనలు దేవుడు తెలుసుకున్నాడు. మనం కూడా బాగుపడాలి, మనం కూడా ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి. సంకుచితమైన ఆలోచనలు మనం పెట్టుకుని, దేవా నన్ను దీవించు, నీకు చేస్తానని పైపోయినటువంటి అబద్ధ ప్రార్థన చేస్తే మనం పైకి రాలేము. కానీ
మనం నిజంగా దేవుని మందిరంలోకి వెళ్ళాలని అతను ఎలాగో ఆలోచనలు కలిగి ఉన్నాడో, దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించే స్థితిలోనికి వెళ్ళాలి అనే ఆలోచనని కలిగి ఉన్నాడో, నేను ఈ విధంగా కూర్చునే స్థితి నుండి నడిచి దేవాలయములోనికి వెళ్ళే స్థితి నాకు ఎప్పుడు వస్తుందా అని దేవుణ్ణి అడుగుతూ ప్రారంభించాడో, ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, దేవుడు హృదయంతరంగములను ఎరిగినవాడు గనక ఆ ఆలోచనలు ఎరిగినవాడై దైవజనులను అక్కడికి పంపాడు. ప్రతి దేవుడు చేసే ప్రతి దానికి ఒక కార్యం ఉంటుంది. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒక్కోసారి నేను ఆలోచన చేస్తాను. లోకంలో చాలామంది లక్ష వేల మంది వెళ్ళే పాస్టర్స్ ఉన్నారు. ఆ పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. చాలా చాలా ఉన్నతమైనటువంటి జనాలు వెళ్ళే ఆ కిటకిటకిటలాడిపోయే మందిరాలు ఉన్నాయి. ఈ నేను కట్టించిన ఈ మందిరానికి వీళ్ళు ఎందుకు వస్తున్నారు అని ఆలోచన చేస్తే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ప్రతి వారిని ఎవరిని ఎక్కడికి పంపాలో అక్కడికి నేను పంపుతాను. హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా ఆలోచన చేస్తాం కదా, ఎక్కువ జనం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తాం. ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఏ పాస్టర్కి ఉందో అక్కడికి పోవాలని ఆలోచన చేస్తాం. లేకపోతే ఎక్కడైనా లోతైన మర్మాలు తొవ్వి 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 ఎక్కడో పురాతన ఈజిప్ట్ చరిత్ర నుండి, సింధు నాగరికత నుండి, పుట్టు ఏరుల నుండి లేపుకొచ్చే చెప్పే సేవకులు ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆశపడతాం. ఇంకా నాలెడ్జ్ వచ్చేస్తుందని ఆశపడతాం. అంత నాలెడ్జ్ నాకు లేకపోయినా ఈ చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో ఏదైతే మనకు అవసరమో, ఏదైతే మన జీవితానికి కావాలో, ఏదైతే మన బ్రతుకు కావాలో, అవే అంత లోతులోకి వెళ్ళకపోయినా కాస్త నువ్వు చెప్పమన్న మాటలే కాస్త జ్ఞానంతో చెప్తున్నాను, అయినా ఈ బిడ్డలు ఇక్కడికి నడుస్తున్నారు అని అంటే అది నీ గొప్పతనం కాదు, నేను పంపించిన బిడ్డలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఏర్పాట్లు ఉంటాయి. కొంతమంది అసలు నాకంటే ఏనంగా ఉంటారు, అసలు ఏమీ చదువుకోరాళ్ళు, అసలు బైబిల్ చదవటం కూడా రాదు వాళ్ళకి, ప్రార్థన చేయటం కూడా రాదు. వాళ్ళు కూడా సంఘాన్ని నడుపుతున్నారు. ఎందుకంటే దేవుడు నేను వాళ్ళు అంటాడు, వాళ్ళకు నేను పిలిచాను. దేవుని పరిచర్యక కావాల్సింది డబ్బు కాదు, దేవునితో మంచి సంబంధం. హల్లెలూయా. దేవుని సేవ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ కాదు, దేవుడు చెప్పమన్న మాటలు మీకు తెలియచేయాలి. మనం ఎవరో చెబుతున్నారు, ఎవరో రక్షిస్తున్నారు, ఎవరో అంటాం గుర్తు చేసి దేవుడు నన్నెందుకు వాడుకోకూడదు, ఆ స్థితిలోకి నేనెందుకు వెళ్ళకూడదు, అనేకులకు నేనెందుకు చెప్పకూడదు, అనేకులకు నేను సాక్షిగా ఎందుకు బ్రతకకూడదు, అనేకులు రక్షణలోనికి నేనెందుకు నడిపించకూడదు. ఎంత డబ్బు సంపాదించినా అది తినటానికి మనుషులు వస్తారు, కానీ రక్షణ భాగ్యం మనుషులకి మనం అందజేస్తే, రక్షణలోకి మనుషుల్ని మనం నడిపిస్తే దేవుడు శవాష్ అంటాడు. పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ స్థితి ఆలోచనలు కలిగి మనం ఉండాలి. జ్ఞానం కాదు, డబ్బు కాదు, మనం వేసుకునే డ్రెస్ కాదు, మనం ఉండే పరిస్థితి కాదు. దేవుడు తన దాసుని ద్వారా ఈరోజు ఈ పూట నాతో ఏం మాట్లాడాడు అనేది కావాలి. హల్లెలూయా. అలా గనక మనం సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో మనం గనక ఉండలేకపోతే, మనం చాలా వెనకబడిన స్థితిలోనే, మనం డబ్బు సంపాదించుకున్న, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న, ఇంకొకళ్ళ మీద ఆధారపడే స్థితిలోనే ఉన్నాం. ఇక్కడ ఆ స్థితిలోనే ఉన్నాడు. నమ్మకంగా డబ్బులు అడుక్కుంటున్నాడు. ఇక్కడ ఇతను నటించట్లేదు. పుట్టుకతోనే కాళ్ళు లేకుండా నడవలేని స్థితిలో పుట్టాడు. ఆ జీవితం మీద విరక్తి కలగలేదు, కానీ ఈ మందిరంలోకి నేను నడిచి వెళ్ళాలి ఉన్నతమైన ఆలోచన. అలాగే మనం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కే స్థితిలోకి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కి వెళ్ళచ్చు అని దైవజనులు ఏం చేస్తున్నారు? ఎక్కి ఎక్కడికి వెళ్తున్నారు? మందిరంలోకి వెళ్తున్నారు. ఏ రకంగా మనం చూసుకున్నా టెక్నాలజీ పెరుగుతూనే ఉంది, టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్నాం, కానీ దేవుని దగ్గరకి ఒక మెట్టు, దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి గనక మనకు ఆలోచన కలిగి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క మెట్టు మనం వేస్తే ఇంకో మెట్టు ఆయనే ఏపిస్తాడు. మనం చీకట్లో నడిచి వెళ్తున్నాం,
చీకట్లో నడిచి వెళ్ళేటప్పుడు అక్కడ లైట్లు ఏమి ఉండవు చిన్న, అందుకే నీ పాదములకు వెలుగు దీపం. దీపం అంటే ఏంటి? వెలుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక్కడుగు వెనక్కేస్తున్నాం. సాధనగాడు రెడీగా ఉన్నాడు తీసుకెళ్ళి నిన్ను ముంచి పారేయడానికి. ఏసీ 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 వెనక్కడుగు వేసి వెనక్కడుగు వేస్తే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? సాధనగాడు చేతులకు వెళ్తావు. మనం దేవుని సన్నిధిలో ముందు అడుగు వేస్తే తప్పకుండా ఆయన రెండు అడుగులు రెండు మెట్లు ఆయన ఎక్కిస్తాడు. ఈ ఆలోచన కలిగి ఉన్నటువంటి ఇతను మామూలుగానే ఈ యోహాను ఇంకొక ఆయన పేరేంటి పేతురు ఇద్దరు ఎక్కి వెళ్ళేటప్పుడు నాలుగో వచ్చి పేతురు యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు వారేం చేశారు మా తట్టు చూడమన్నా. నువ్వు మా తట్టు చూడవయ్యా అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వాడు గనక వేరే ఆలోచనలు కలిగి కేవలం డబ్బు మీదే సంపాదన మీద ఆశ కలిగిన వాడైతే నా తట్టు చూడు అన్నప్పుడు ఎప్పుడైతే మిగతా వెళ్ళిపోయే వాళ్ళందరినీ పక్కన పెట్టి నడిచి వెళ్ళిపోతున్న రూపాయి కాయిన్స్ కానీ నడిచి వెళ్ళిపోతున్న 10 రూపాయల నోట్లే కానీ వెళ్ళిపోతున్నా వాటిని లెక్క చేయకుండా దైవజనులు చెప్పినట్లు వారి ఎందు ఏముంచాడు అంటే వాళ్ళని గమనిస్తున్నాడు. వాళ్ళు ఇంకా చూస్తున్నాడు. వీళ్ళేదో దేవుని దగ్గర నుండి వచ్చిన బిడ్డల్లాగా ఉన్నారు, వీళ్ళేదో దైవ జ్ఞానం కలిగిన బిడ్డల్లాగా ఉన్నారు, వీటిలో వీళ్ళలో నుంచి వచ్చిన మాట వీళ్ళది కాదు, వీళ్ళది దేవుడు వీళ్ళ ద్వారా మాట్లాడాడని వాళ్ళ మీద నమ్మకం ఉంచాడు. నమ్మకం ఎప్పుడైతే ఉంచాడో వాళ్ళని తేరు చూస్తున్నాడు, వాళ్ళ లక్ష్యం ఉంచి చూస్తున్నాడు. లక్ష్యం ఉంచిన ఇక అంతే, రెండో చూపు ఉండదు. ఇతరుల్లో నుండి ఏదో దైవోక్తి వచ్చింది, దేవుని యొద్ద నుండి వాక్ వచ్చింది, ఆ వాక్ వీళ్ళు అన్నది కాదు కాబట్టి వీళ్ళను చూడాల్సిందే అన్నాడు. వాళ్ళని నమ్మాడు, వాళ్ళంకే చూస్తున్నాడు. చూసిన తర్వాత వాళ్ళు ఒక మాట అంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద, వెండి బంగారాలు మా యొద్ద కానీ మాకు కలిగినదే. ఏంటి వీళ్ళకి కలిగింది? వీళ్ళ దగ్గర ఒక సంచిలో రెండు కాళ్ళు నాలుగు రెండు చేతులు ఉన్నాయా? ఏంటి నాకు కలిగి వీళ్ళకి కలిగింది ఏంటి? మాకు కలిగిందే మీకు ఇస్తున్నా. ఏమైనా దేవుని పెట్టలారా, అదే వాళ్ళు తొందరపాటు స్వభావం ఉండి ఉంటైతే వాళ్ళు ఆ ధనాపేక్ష కనుక ఉండి ఉంటే అతనిలో నిర్లక్ష్య స్వభావం ఉంటే అతను మామూలుగానే కనుక ఉన్నట్లయితే అతని జీవితంలో ఏ మేలు పొందుకునేవాడు కాదు. డబ్బు అయితే ఉంది కానీ సుఖం లేదు, డబ్బు అయితే ఉంది కానీ వాల్యూ లేదు, డబ్బు అయితే ఉంది సొంతంగా ఏం చేసుకోలేడు. చాలామంది పరిస్థితులు అలాగే ఉన్నాయి. సంపాదన అయితే ఉంది సుఖం లేదు, కష్టం పడతారు, ఆ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించలేరు. పేరుంది కానీ సరైనటువంటి నెమ్మది లేదు, మంచి బెడ్ ఉంది కానీ సరైన నిద్ర లేదు, మంచి ఇల్లు ఉంది కానీ ఆ ఇంట్లో ఉండటానికి ఇల్లు లేకుండా పోయింది. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో చూడండి. ఇతనికి డబ్బు ఉంది కానీ సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేడు, డబ్బు ఉంది సొంతంగా ఎక్కడికి వెళ్ళలేడు, డబ్బు ఉంది సొంతంగా ఎవరికి ఇవ్వడం లేడు. చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇతనికి ఒక మంచి ఆలోచన కలిగి దేవుని మీద నమ్మకం కలిగి దేవుని దాసులు ఏం చెప్తారో దేవుని దాసుల మాట వినాలి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దా అని ఎదురు చూస్తున్న సమయంలో వాళ్ళు అంటున్నారు, వెండి బంగారాలు మా దగ్గర ఏంటి, వీళ్ళకి కలిగింది ఏంటి? దేవుని శక్తి. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాలు చేసే శక్తి మాకు కలిగినదే మీకు ఇస్తున్నాను. అక్కడ అద్భుతం చేసే శక్తిని వాళ్ళకి ఇచ్చారు. పట్టుకుని ఏం చేశారు? ఆయన్ని ఏం జరిగింది చెప్పండి అని చెప్పి ఏం చేశారు? వాళ్ళు నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని
లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. చప్పటి కొట్టి దేవుని మహిమ పరదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెండి బంగారాలు లేవు మా దగ్గర. నువ్వు అనుకున్నట్టుగా రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 500 కైతాలు లేవు. దేవుడు మాకేదైతే ఇచ్చాడో అది నీకు ఇస్తున్నానన్నారు. వాళ్ళు ఏం చేశాడు, చెయ్యి పట్టుకోగానే లేచి కాళ్ళల్లో ఎముకల్లో కీళ్ళల్లో రక్తం ప్రవహించింది. అద్భుత కార్యం అక్కడ జరిగింది. పుట్టుకతోనే నడవలేని వాడు దిగ్గున లేచి, ఎంత గొప్ప కార్యం. ఆ శక్తికి మించినటువంటి ఆనందం, ఆ కార్యానికి మించిన ఆనందం వాళ్ళకి. ఆ డబ్బు లేకుండా దేవుడు కార్యములు వాళ్ళ జీవితంలో జరిగేటట్లు చేయకుండా ఒక 100, 1000, 10000, 1,000 రూపాయలు మొఖాన్న పడేస్తే వాడికి ఏమన్నా సంతోషం ఉండేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితిలో నుండి ఎప్పుడైతే అద్భుత కార్యం అక్కడ జరిగిందో వాళ్ళకి కలిగిన శక్తి కానీ వాళ్ళకి కలిగిన దేవుని అధికారమే కానీ వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతాలు చేసేటువంటి వరమే కానీ వాళ్ళకి కలిగినది ఎవరికి ఇచ్చారు? కుదిరితే దేవాలయం, కుదరపోతే ఊరు, కుదరపోతే వ్యాపారం, ఏ పని లేకపోతే అప్పుడు మందిరం, లేకపోతే ఈయన ఒకటి తిడతాడు, ఆయన కళ్ళు తీయటకన్నా మందిరానికి రావాలి. ఆ ఆలోచనలు మనకుంటే ఎలా బాగుపడతాం చెప్పండి. ఇతను బాగుపడ్డాడంటే అతను అంతరంగం దేవుని మీద ఆధారపడేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. శక్తి చేత, బలం చేత, మనకున్న పేరు చేత, మనకున్న జ్ఞానం చేత మనం ఏమీ చేయలేము. దిగ్గున లేచి మందిరములకి లోపలికి వెళ్ళాడు. చాలామంది మందిరం బయట ఉండే అనుభవమే, ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్నో అద్భుత కార్యాలు జరిపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇతని ఆలోచన ఉన్నతమైన ఆలోచన. నేను బాగుపడితే ఈ మెట్టుల దగ్గర కూర్చునే స్థితి నుండి, ఈ గుమ్మములో కూర్చునే స్థితి నుండి, ఈ అడుక్కునే బతుకు నుండి ఇచ్చేదానిలోకి వెళ్తాను, నా దేవుని మందిరంలోకి వెళ్తాను, దేవుని మాట వింటాను, దేవునికి వాడబడతాను, అనేకులకు సాక్షిగా ఉంటానని తీర్మానం కలిగి ఉన్నాడు. ఆశ ప్రకారంగా దేవుడు ఏం చేశాడు? గుమ్మలో నుండి మందిరంలోకి నడిపించాడు. మందిరంలోకి వచ్చిన తర్వాత గంతులు వేస్తున్నాడట. చదవడం ముగించుకుందాం తరతరగా. తరతర చూడండి, వాడు దిగ్గున లేచి 8వ వచనం, లేచి నిలచి నడిచెను, నడచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయ ద్వారమున భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వారిని వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరే. హల్లెలూయా హల్లెలూయా. ఇది చూశారు ఎప్పుడో ఈ గుమ్మంలో కూర్చునే స్థితి నుండి లోపలికి వచ్చేటువంటి అనుభవంలోకి వచ్చి ఊరకనే కూర్చోలా ఆరాధన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. నాకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు, నాకు దేవుడు నోరిచ్చాడు, దేవుడు హృదయం ఇచ్చాడు, దేవుడు చేతులు ఇచ్చాడు, స్తుతించకుండా ఉండలేనని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మందిరంలో గంతులు వేస్తున్నాడు. ఓపిక లేకపోయినా, శక్తి లేకపోయినా ఆయనలో ఆనందిస్తూ, అయ్యో నాకు ఓపిక ఇవ్వు, నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను ఘనపరుస్తాను అని మంచి మనస్సుతో నువ్వు రామ మందిరానికి, అసలు నువ్వు తెలియకుండానే పరవశించిపోతావు, నువ్వు తెలియకుండానే అందులో మునిగిపోతావు. నిన్ను చూచి ఈ అడుక్కు తినేవాడు, ఈ బయట ఉన్నవాడు ఇతను చూసి ఎంత ఉన్నతమైన స్థితి బిడ్డకు వచ్చిందని ఆశ్చర్యపోయేలాగా నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నువ్వు జీవిస్తున్న జీవితం చూసి, నీలో వచ్చిన మార్పు చూసి, నీకున్న ఉన్నత ఉద్దేశాలు చూసి, నీకున్న ఉన్నత తలంపులు చూసి, నీకున్న లోభత్వం పోయి, నీకున్న ధనాపేక్ష పోయి, నీకున్న ఆ చెడ్డబుద్ధులని పోయి మంచిగా బతుకుతూ ఉంటే అందరూ విస్మయం పొందుతారు. వీడేనా వాడు, లేకపోకూడని పుట్టాడా, లేదా డబల్ ఫోజా? చిన్నతనంలో నేను అడ్డగోలుగా తిరిగిన రోజుల్లో చూసిన వారు టీవీలో వాకింగ్ చేసేటప్పుడు చూసి ఈయనెప్పుడు మారాడు అనుకోండి. ఫోన్ చేసేవాళ్ళు కొంతమంది బ్రాకెట్లో శ్రీనని ఉంటుంది కదా, చూసి నువ్వో కాదు అనుకున్నావు. అప్పుడు సన్న పీలిగ్గా ఉండేవాడుగా, ఇప్పుడు లావుగా ఉన్నావు, నువ్వో కాదు అనుకుని శ్రీను అనేసరికి గుర్తొచ్చి చేసాం. దేవుని బిడ్డలుగా మారిన మన గురించి సాక్ష్యం ఇవ్వాలి.
ఇదివరకు ఇక అంతే సర్వస్వం అనుకునేవాడు, ఇదివరకు అదే సర్వస్వం అనుకునేవాడు, ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఎదుగుచు నాటబడిన మొక్కల వలే వదిలుచున్న మీ కుటుంబాలు చూసి అనేకులు విస్మయం అన్నారు, కానీ అనేకులు చేదరించుకోకూడదు. సాతాను నడిపింపు ఎప్పుడు నాశనానికే తీసుకెళ్ళొద్ది. అది తాత్కాలికంగా మనం సంతోషపడవచ్చు, తాత్కాలికంగా మనదే గెలుపు అవ్వచ్చు, తాత్కాలికంగా నోరేసుకుని పడిపోవచ్చు, కానీ తోదక అది నాశనానికి. ఒకవేళ మనం ఎదుటి వాళ్ళు ఒక మాట తిట్టినా లేదా ఒక అటాటైనా మనం నోరు మూసుకొని భరిస్తూ ఉంటే అప్పుడు దేవునికి మంచి పేరు. ఇంత సౌమ్యత ఎప్పటి నుంచి వచ్చింది, ఇంత నెమ్మది ఎప్పటి నుంచి వచ్చింది అని నలుగురు మెచ్చుకుంటూ ఉంటే దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ రోజున మన స్థితి, మన మందిరం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థితి నుండి, ఈ అడుక్కునే స్థితి నుండి దేవుడు ఏం చేశాడు? ఈ బిడ్డను ఇచ్చే స్థితిలోనికి మార్చాడు. గుమ్మ అనుభవంలో నుండి మందిరంలోకి వచ్చే అనుభవంలోనికి తీసుకొచ్చాడు. తనకున్న మంచి ఆలోచన, తనకున్న లక్ష్యం పక్కన అనేక మంది వెళ్ళిపోతున్నా సరే వాళ్ళ వైపు లక్ష్యమించాడు. వాళ్లలోనే దేవుడు ఉన్నాడని విశ్వసించాడు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. మనం కూడా అలాంటి మంచి ఆలోచన కలిగి దేవునికి లోబడి దేవుని వైపు చూసి ఉన్నతమైన ఇచ్చే స్థితికి మన అందరము వచ్చుదము గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ సమయంలో వాక్యమైన ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు ఆయన. అయ్యా, డబ్బుండి, పలుకుపడుండి, ఆస్తులుండి, అంతస్తులుండి సుఖము లేని జీవితము జీవిస్తున్న బిడలకు విడుదల కలుగునుగాక. త్వరలో రక్షణ పొందిన బిడలందరూ రక్షణ పొంది నీకు సాక్షులుగా ఉందనుగాక. అయ్యో, ఎవరైతే జ్వరాలతో బాధపడుతున్నారో, ఎవరైతే ఈరోజు టెస్టులకు వెళ్ళాలని టీవీలో వాక్యం వింటూ టెస్టులకు వెళ్ళాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ అయ్యా నెగిటివ్గా వచ్చునుగాక. కృప చూపించి నడిపించి పేరు పేరున దీవించి ఆశ్రదించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డ పట్ల కార్యము జరిగించమని, అయ్యా నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అన్నదానమే కానీ టీవీ క్లబ్లో కానీ సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసును నాకిచ్చావా.